హలో అండి, నేను అర్ణ నందగిరి. ఈరోజు మన వీడియోలో ఈరోజు కుబేర కుంచెం గురించి తెలుసుకుందాం. కుబేర కుంచెం అంటే లక్ష్మీ కుంచెం అని కూడా అంటారు. అంటే పూజా మందిరంలో కుబేర కుంచెం పెట్టుకోవడం వల్ల లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఉంటుందని, దానివల్ల మన ఇంట్లోనైతే చాలా బాగుంటుంది. అంటే అష్టైశ్వర్యాలు అంటే దానిలో అన్నీ వస్తాయి. ఓన్లీ డబ్బు, ధనము, నగలు అని కాకుండా అన్నీ ఉన్నప్పుడే మనకు అష్టైశ్వర్యాలు అని అనిపిస్తుంది. దేనికి లోటు లేకుండా, మనకి ఎంత ఉన్నదని కాకుండా లేదు అనకుండానైతే ఉంటుంది అనేది నేనైతే చెప్పగలను. అయితే ఇట్లాంటివి మనం విన్నప్పుడు, చూసినప్పుడు మనం కూడా చేసుకోవాలనుకుంటాం. నేను ప్రయత్నించినప్పుడు నాకైతే ఇక్కడ దొరకలేదు. రాగి అంటే రాగోరుతుంది అంటారు, రాగి పెట్టుకోవాలని అనుకున్నా. రాగిది ఎక్కడ నాకైతే అందుబాటులో దొరకలేదు. చాలా రోజులు ట్రై చేసినా మళ్ళీ మర్చిపోయి ఇది ఇక్కడ దొరకలేదు కదా మరి ఎట్లా అనుకుని నేను ఇత్తడి పాత్రలో పెట్టుకున్నాను. నేను వాళ్ళు ఏవేవైతే వస్తువులు చెప్పిండో అవన్నీ కూడా ఒక పాత్రలో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకొని నేను స్పెషల్ డేస్లలో ప్రతిరోజు మామూలుగా దీపారాధన చేసుకుంటాం. అదే పీఠ మీద ఈ వస్తువులు కూడా ఉంటాయి. కానీ శుక్రవారం మొత్తం మన పూజా మందిరం అంతా క్లీన్ చేసి అన్నీ దేవుళ్ళను శుభ్రపరచుకొని అభిషేకాలు చేసిన రోజు మాత్రం పసుపు కుంకుమ, ఇప్పుడు మనం ఈ నేను ఏ వస్తువులు అయితే అనుకుంటున్నానో ఆ వస్తువులన్నిటి మీద కూడా పసుపు కుంకుమ వేసి ఒకసారి అగరబత్తి అట్లా చూపించేదాన్ని. అయితే ఈ వీళ్ళు కుబేర కుంచెంలో వేసుకునే వస్తువులు చాలా ఉంటాయి. కానీ బియ్యము, తర్వాత కాయిన్స్, రూపాయి బిళ్ళలు, తర్వాత గోమతి చక్రాలు, తామర గింజలు, తర్వాత గురువింజ గింజలు, తర్వాత పసుపు కొమ్ము, తర్వాత పగడాలు, ముత్యాలు, తర్వాత గోల్డ్, ఏదన్నా గోల్డ్ వేసుకోవాలంటారు అట్లా, వెండి, బంగారము, అన్నీ ఇట్లా అన్నీ వేసుకోవాలని చెప్తారు. ఇంకా కొన్ని నేనేమన్నా మర్చిపోయినా తెలియదు. ఇట్లా మొత్తానికి అన్నీ నేను ఒక పాత్రలో వేసుకొని ఈ విధంగా నేను దాదాపుగా 2 సంవత్సరాలకి ఎక్కువనే అయింది కావచ్చు. నేను ఫస్ట్ టైం నేను విన్నప్పుడు ఇది మనం పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు నాకైతే పూజా షాపులలో కుబేర కొంచెం ఇక్కడనైతే నేను దొరకలేదు. నాకు అలా 2 ఇయర్స్ నుంచి నేను అట్లా ఒక పాత్రలో పెట్టుకొని ఇదంతా నేను చేసుకుంటున్నా. అయితే ఈ మధ్య నేను టవర్కి వెళ్ళినప్పుడు అక్కడ కుబేర కొంచెం అంటే మన ఎక్కువ మందికి తెలియదనే అనిపించింది నాకైతే. నేను అక్కడ ఆ పాత్రలు చూసిన తర్వాత షాప్ అయినా కూడా దాని పేరు సరిగ్గా తెలియలేదు. అవి చూపించండి అంటే చూపించిండు. కుబేర కొంచెం అంటే నేను తీసుకునే టైంలోనే చాలామంది ఇదేంటిది అని అడిగిండ్రు. అంటే మన లెక్క ఓకే, యూట్యూబ్ చూసేటోళ్ళకే తెలుస్తుందేమో అనిపించింది. అయితే మంచి చెడు అని తెలుసుకోవాలి, మంచిని గ్రహించాలి, చెడును వదిలిపెట్టాలి ఎప్పుడైనా అంతే. అయితే అక్కడ నేను తీసుకొచ్చుకున్నా. తీసుకొచ్చిన తర్వాత మనకి ఫంక్షన్లో అవి గడవుడైపోయింది. సరే న్యూ ఇయర్లో పెట్టుకుందామంటే లేదు ఈ సంవత్సరమే తెచ్చిన కదా, ఈ సంవత్సరం తెచ్చినప్పుడు ఈ సంవత్సరంలో పెట్టాలనిపించింది. 2-3 రోజులు కొంచెం హెల్త్ అటు ఇటు ఉన్నా కానీ ఇవ్వాల మార్గశీర పౌర్ణమి కదా, అందుకని ఈరోజు పెట్టాలని నేను అనుకొని కొంచెం డల్గా ఉంది. అయినా కానీ అన్నీ అయితే ఫస్ట్ ఈరోజు పెట్టుకుంటున్నా కాబట్టి ఇండ్లు శుభ్రం చేసుకొని గుమ్మాలు పూజించుకొని మన ఈరోజు పౌర్ణమి కాబట్టి ఈరోజు పెట్టాలనుకుంటున్నా. దీనిలో మళ్ళీ మార్గశీర పౌర్ణమి అంటే సంవత్సరానికి ఒకటే రోజు వచ్చే పౌర్ణమి కాబట్టి ఈరోజు ఎంతో శుభప్రదం అనిపించింది నాకు. ఇన్ని రోజులు ఆగినందుకు ఒక మంచి రోజు పెడదామని అనుకున్నా. సరే ఈరోజు అయితే మంచి రోజు కలిసి వచ్చింది. ఈరోజు మనం కుబేర కొంచెం పెట్టుకుందాం అనుకుంటున్నా. అయితే ఇది వెండిలా కాకుండా రాగిలా దొరికినా కూడా తీసుకొచ్చుకోవచ్చు. నాకు అక్కడ వెండిలా కనిపించింది కాబట్టి నేను తీసుకున్నా. అయితే కొన్ని వీడియోస్లో చూసినప్పుడు చిన్నదే పెట్టుకోవాలి, బొటన వేలు సైజు అని అన్నారు. దేవుని మందిరంలో విగ్రహాలు కూడా చిన్నగా ఉండాలంటారు కదా, అందుకని కావచ్చు మరి తెలియదు. అందుకే నేను చిన్నదే తెచ్చుకున్నా. అయితే ఈరోజు ఫస్ట్ పూజా మందిరంలో మనకు పౌర్ణమి కాబట్టి కొంచెం పూజ మంచిగా చేసుకోవాలి. పాల అభిషేకం చేసి అన్నీ పూజ రెగ్యులర్ పూజ అయిన తర్వాత నేను కుబేర కొంచెం అనేది పెట్టుకుంటా. అయితే దీంతో మంచి జరుగుతుందా అంటే నాకైతే ఆత్మసంతృప్తి కంటే ఏది పెద్దది కాదు. అట్లా
మనుషులకు ఎన్నున్నా చాలదనిపిస్తుంది. అట్లాంటప్పుడు మనకు ఆత్మసంతృప్తే అన్నిటికంటే గొప్పది. అట్లా నాకైతే ఎప్పుడు ఏది లేదు అనకుండా ఉండగలుగుతున్న ఇప్పటికైతే అదే నాకు ముఖ్యం అనిపిస్తుంది. నేనైతే పెట్టుకుంటున్నా ఈరోజు, అందుకే చూపిస్తున్నా. ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకుంటారని. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, కుబేర కొంచెం ఇదే వెండిలో తీసుకున్నాను నేను. అయితే ఈ కుబేర కొంచెం కోసం చాలా రోజులు ట్రై చేసినా కానీ మళ్ళీ మర్చిపోయినా. రీసెంట్గా వేరే షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ కనిపించింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు శంఖు చక్రంతో ఉన్నాయి. పైన ఇట్లా ఒక డిజైన్, కింద కూడా ఒక ఇట్లా అంటే డిజైన్ ఉంటుంది. అయితే ఈ కుబేర కుంచంలో వేసుకునే వస్తువులన్నీ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండే వస్తువులు. ఇవన్నీ కలిపి మనం ఒక దగ్గర పెట్టినప్పుడు లక్ష్మీ స్థిరత్వం అనేది వస్తుంది అని అంటారు. నేను 2 సంవత్సరాల నుంచి ఈ కుబేర కుంచెం తెచ్చుకోలే కానీ ఒక పాత్రలో పెట్టుకొని నేను పూజించుకున్నా. తర్వాత నాకు బాగా అనిపించింది, కాకపోతే రీసెంట్గా నాకు దొరికింది కాబట్టి ఇప్పుడు నేను ఇది తెచ్చుకున్నా. ఇక్కడ మనకు రూపాయి బిళ్ళలు, ముత్యము, పగడము, బంగారము, వెండి, గోమతి చక్రాలు, తామర గింజలు, తర్వాత లక్ష్మీ గవ్వలు, తర్వాత గురువింజ గింజలు, పసుపు కొమ్ము, ఇట్లా ఇవన్నీ కూడా వేసుకొని కొన్ని బియ్యం వేసుకుంటూ మధ్యలో ఇవి వేసుకోవాలి. అయితే ఒక్కొక్కటి 11 వేసుకోవాలంటారు, కానీ మన కుబేర కొంచెం చిన్నది కాబట్టి 3 వేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నా. అయితే ఇక్కడ గురువింజ గింజలును కాయను ఇంతకుముందు నేను 2 సంవత్సరాల నుంచి పూజించే పాత్రలు ఉన్నాయే, నేను ఇంట్లో పెట్టుకుంటా పూజా రూమ్లోకి వెళ్ళిన తర్వాత. ఇప్పుడైతే మనం ఇక్కడే కొన్ని వస్తువులు నింపుదాం, దీంట్లో నింపి మిగతాయి దేవుని రూమ్లో వెళ్తాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ గంధము, కుంకుమ అలంకరించిన తర్వాత ఇది దేవుని రూముల్నే మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నా నేను దేవుని రూమ్లో ఇప్పుడు తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటా, అందుకే ఇక్కడ చూపిస్తున్నా. ఇప్పుడు దీనిలో మనము బియ్యం వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం పసుపు కుంకుమ వేసిన తర్వాత, పసుపు కుంకుమ వేసినాం కొన్ని, వేసిన తర్వాత బియ్యం వేసుకుందాం. బియ్యం వేసిన తర్వాత మళ్ళీ మనం ఇవి వేసుకుందాం, ముత్యము. మంచి ఒరిజినల్ వేసుకోవాలి, ఒకటి వేసిన పర్వాలేదు కానీ ఒరిజినల్ వేసుకోవాలి. తర్వాత పగడము. ఇట్లా కొన్ని వస్తువులు వేసిన తర్వాత మళ్ళీ కొన్ని బియ్యం వేసుకోవాలి. అయితే ఇది పాత్రను అప్పుడప్పుడు మనం కొన్ని రోజులు అయిన తర్వాత ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. మళ్ళీ ఇవన్నీ కూడా వేసుకోవాలి. వేసుకుందాం, తామర గింజలు వేసుకుందాం. చిన్నది ఉంది కాబట్టి నేను ఎక్కువ వేయరాదు. లక్ష్మిగా వేసిన ఇప్పుడు గోమతి చక్రాలు, గోమతి చక్రాలు కూడా మనం చిన్నగా వేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక్క ఇదొకటి పైన ఇట్లా పెట్టించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా ఇంకొకటి ఇక్కడ అసలు మర్చిపోయినాము, అమ్మవారి రూపు. ఇది లోపల వేయాలన్న లోపల అడుగులు ఉంటుంది కదా అని ఆలోచించిన అమ్మవారి రూపు కూడా ఇట్లా పెట్టుకున్నాం. చూడండి, రూపు కూడా పెట్టిన అమ్మవారి రూపు. తర్వాత ఇక్కడ మనకు వరలక్ష్మి వ్రతానికి వాడతాం కదా అవే ఇట్లా. అయితే ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది పూజా రూమ్లో పెట్టుకుంటాం. పెట్టి మనం రోజు పువ్వు పెట్టచ్చు. ఇట్లా మనము అగరబత్తి ముట్టిస్తే అగరబత్తి కూడా ఇట్లా చూపించవచ్చు ఇట్లా. అయితే ప్రత్యేకమైన రోజులల్లో ఇంకా నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు, మనం ఓపికను బట్టి చేసుకోవాలి. అయితే ఇట్లా చేసిన కుబేర కొంచెం అంటేనే, కుబేరుడు అంటేనే తరగని సంపద. ఎంత కొలిసినా కానీ అది అనంతమైన సంపద. అందుకే ఈ కుబేర కుంచెం అని పేరు వచ్చిందేమో అనిపిస్తుంది. అయితే ఈ కుంచెము అంటే కుంచెము, అడ్డ, తర్వాత సోల,
ఇట్లా వీటితోటి కొలిచేవాళ్ళు. అయితే ఒక్కొక్క ప్రాంతానికి ఆ కొలత పాత్రల పేర్లు కూడా వేరే ఉంటాయి. మనకి ఇక్కడ తెలంగాణలో అయితే సోలా అంటారు. సోలా అనే దాంతో రోజు బియ్యం కొలిచేవాళ్ళు. తర్వాత ఇంకా రకరకాలు ఉంటాయి, అందులో పెద్దగా నాకు ఎక్కువ పేర్లు తెలివే. కానీ ఈ కొలత పాత్రలను కూడా పాతకాలంలో పూజించేవాళ్ళు. వాళ్ళు వాడే వస్తువులన్నీ, రోలు కానీ, ఈసురౌతు కానీ, ఈ సోలలు కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్క పరిస్థితులలో వాటిని ప్రత్యేకమైన పూజలు చేసి కంకణాలు కట్టేవాళ్ళు. అట్లా కూడా నేను చూసిన అట్లా మన కొలత పాత్రలను కూడా ఈ పూజనీయ వస్తువులుగా, లక్ష్మీప్రదమైన వస్తువులుగా, వాళ్ళు నిత్య జీవితంలో వాళ్ళు వాడే వస్తువులనే లక్ష్మీప్రదమైన వస్తువులుగా భావించారు. అందుకే ఇది కుబేర కుంచెం అయిందేమో. దేవుండ్రంలో ఈ కుబేర కుంచెం ఒక ప్లేట్లో పెట్టి పెట్టుకోవాలంటారు. కాకపోతే ఇప్పుడు నాకు దానికి సెట్ అయ్యేటట్టు ప్లేట్ దొరకలేదు. ఇప్పుడు దీనిలో మనము మిగతా వస్తువులు వేసుకుందాం. ఈ కుబేర కుంచెంలో ఇంతకుముందు నేను 2 ఇయర్స్ నుంచి పూజించుకునే పాత్రలోకి వెళ్ళి గురువింజ గింజలు, కాయను అవే తీసి ఇక్కడ ఈ కుబేర కుంచెంలో పెట్టుకుంటున్నా. అయితే ఇప్పుడు మనం పుష్పం అలంకరించినాం. తర్వాత నైవేద్యం పెట్టి ఒక ధూప్ స్టిక్ కానీ అగరబత్తి కానీ చూపించాలి. పండు ఏదైనా నైవేద్యం పెట్టుకోవచ్చు, ఇంకా ఏదైనా పెట్టచ్చు, బెల్లము, పండు, పాలు ఏదో ఒకటి ఇట్లా మనం నైవేద్యం చూపించవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మనం కుబేర కుంచెంలో పెట్టుకున్న పసుపు కొమ్ము ఉంది కదా, ఆ పసుపు కొమ్ము కానీ, తామర గింజలు కానీ, ఇంకా వక్క కానీ, ఇవన్నీ ఏవైనా మనకు ఈ కొన్ని రోజులు కాగానే పుచ్చులు వచ్చే వస్తువులు ఉంటాయి కదా, అవి ఇట్లా హోల్స్ పడ్డప్పుడు వాటిని తీసేసి బియ్యాన్ని కూడా తీసేసి మళ్ళీ ఆ పాత్రను శుభ్రపరచుకొని గంధము, కుంకుమ అలంకరించి మళ్ళీ కొత్తవి, ఇవన్నీ కూడా కొత్తవి తెచ్చిపెట్టుకోవాలి. అందుకే చూపిస్తున్నా. ఇట్లా మారినప్పుడు మాత్రం అస్సలే ఉంచవద్దు. ఈరోజు అయితే ఇంతే. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే అప్పటి వరకు బాయ్.